నూతన రాజకీయ పార్టీ కోసం బస్ యాత్ర అనంతపురం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బోడెం రాజశేఖర్ మాట్లాడుతూ, బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు సామాజిక న్యాయం కోసం బస్సు యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే బస్సు యాత్ర ద్వారా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ఒక నూతన కొత్త పార్టీ అవసరం, ఆవశ్యకత ఎంతో ఉందని, దాని ద్వారానే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అనంతపురం వేదికగా బస్సు యాత్ర ప్రారంభించి బత్తలపల్లి నడిబొడ్డున కొత్త రాజకీయ పార్టీ నూతన హంగులతో ప్రారంభించబోతున్నారని తెలియజేస్తూ, ఈ పార్టీకి ఎంతోమంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ జడ్జి, ఎంతోమంది మేధావుల ఆధ్వర్యంలో ఈ రాజకీయ పార్టీ రూపకల్పన జరుగుతుందని, త్వరలోనే రాజకీయ పార్టీ పేరును కూడా బత్తలపల్లి నడిబొడ్డులో ప్రకటిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో సామాజిక కార్యకర్త జాకిర్ హుస్సేన్, డాక్టర్ కుల్లాయప్ప, సామాజిక కార్యకర్త రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నారాయణ, ఎంఎస్ షబీర్ రామస్వామి, గంపల గంగరాజు, ఆనంద్ ప్రకాష్, షేఖ్ నిజాం, రహమతుల్లా సాగర్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. నా పేరు బోడెం రాజశేఖర్ యాదవ్. ఏపీబీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నేను. ఇక్కడ అనంతపురం పట్టణంలో ఈరోజు ఏపీబీసీ హక్కుల పోరాట సమితి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యమైన వ్యక్తులు, పెద్దలు కొద్దిగా దూర ప్రాంతాల నుండి కూడా రావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటి అంటే, ఈరోజు బడుగు బలహీన వర్గాలకు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, ఇవాళటి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాష్ట్రంలో ఈరోజు రాజకీయ వ్యవస్థ, ప్రజా వ్యవస్థను, ప్రజలను ఏ విధమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తా ఉందో స్పష్టంగా రెండు మాటల్లో చెప్పాలనుకొని మేము ఇక్కడ మీడియా సమావేశం, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని సారాంశం ఏదంటే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా, ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, ప్రతి ఒక్క పౌరుడికి ఉపాధి కావాలన్నా, రైతు బాగుండాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, ఒక నూతన రాజకీయ వ్యవస్థ, పేదరిక నిర్మూలన రాజకీయ వ్యవస్థ కావాలని చెప్పి మేము గుర్తించడం జరిగింది. దీనికి అన్ని జిల్లాల్లో ఉద్యమాలు చేస్తూ, ఉద్యమాలను నడిపిస్తూ, అణగారిని జాతికే కాకుండా అన్ని కులాలకు ప్రజా సంకల్పములో ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒక ఉద్యమం వందనాలు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ఎందుకు అనేటువంటి సందేహం చాలామందికి ఉంది. ఇన్ని పార్టీలు ఉన్నాయి, వీళ్ళు ఏం చేయలేకపోయారు కదా, ఇప్పుడు వీళ్ళు ఎందుకు రాజకీయ వ్యవస్థ కావాలని చెప్పి అడుగుతున్నారు. మరి చాలామంది దీనిపైన ఐపీఎస్లు ఐఏఎస్లు అందరూ సుదీర్ఘంగా గత 6 నెలలు చర్చలు జరిపిన తర్వాత నాతో ఈ సమావేశాలు, ఈ పార్టీల గురించి చర్చల అనంతరం ఒక రాజకీయ వ్యవస్థ కానే కావాలి, అది తీసుకొస్తేనే రాష్ట్రం నిలబడుతుంది, లేదంటే రాష్ట్రం మరో శ్రీలంక కాబోతా ఉంది, దీన్ని కాపాడాలన్నా, యువతను కాపాడాలన్నా, రాష్ట్ర భవిష్యత్ కాపాడాలన్నా, రైతును కాపాడాలన్నా, ఈ ఆంధ్ర రాష్ట్రం నిలబడాలన్నా ఒక నూతన రాజకీయ పార్టీ అవసరం ఉందని చెప్పి పెద్దలు నాకు అందరూ సూచించిన తర్వాత నేను ఒక నూతన రాజకీయ పార్టీ తీసుకురావడానికి ముందుకు రావడం జరిగింది. దీంట్లో భాగంగా రాయలసీమలో వెనుకబడినటువంటి, నేను పుట్టినటువంటి ఈ అనంతపురం జిల్లా గడ్డ ఫస్ట్ తొలిగా రాసిమూల దేవముల నుండి ఇక్కడి నుంచి కార్యక్రమం మొదలు పెట్టాలని చెప్పి మేము ఒక బస్సు యాత్ర కూడా నేను చేయబోతున్నాను. నూతన రాజకీయ పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆవిర్భావం జరగబోతూ ఉంది. దాంట్లో తొలిగా అనంతపురం జిల్లా రాష్ట్రానికి వాస్తు దిశగా ఉన్నటువంటి
అనంతపురం జిల్లా రాయలసీమలో అసలు ఆంధ్ర రాష్ట్రంలో కరువు ఎక్కడ ఉందంటే అనంతపురం జిల్లాలో ఉంది. బీసీ వర్గం ఎక్కడ ఉందంటే అనంతపురం జిల్లాలో ఉంది. అనగారిన వర్గం ఎక్కడ ఉందంటే అనంతపురం జిల్లాలో ఉంది. రాజకీయ పార్టీలతో మోసపోయినటువంటి ఎక్కువ వ్యక్తులు ఎక్కడ ఉన్నారంటే అనంతపురం జిల్లాలోనే ఉన్నారు. కాబట్టి కర్నూలు అనంతపురం రాయలసీమ జిల్లాల నుంచి తొలి ప్రాధాన్యతగా ఒక బస్సు యాత్ర చేయబోతున్నాం. ప్రజల్లో దరిదాపుగా 2 నెలల పాటు బస్సు యాత్ర ఇది కొనసాగుతుంది. ఆగస్టు 14th రోజున మనం పార్టీ ప్రకటించేది పరిస్థితి లేదు కాబట్టి వాటిలో ముందు రోజు కావచ్చు వెనక రోజు కావచ్చు బత్తలపల్లి నడిబొడ్డున ఒక మహాసభ జరగబోతుంది. ఈ బస్సు యాత్ర అయిన చివరి రోజున బత్తలపల్లిలోనే ఈ మహాసభ అనేటువంటిది జరగబోతుంది. దీనికి అధికారుల దగ్గర నుండి మేము పర్మిషన్ తీసుకొని మరి బస్సు యాత్ర తలపెడుతున్నాం. ఈ బస్సు యాత్ర దీనికి ప్రజలు కూడా అందరూ ఆశీర్వదించి ఈ నూతన రాజకీయ పార్టీ అవసరం ఉందా లేదా అనేటువంటిది ఈ బస్సు యాత్రతోనే మీరు తీర్పు ఇవ్వాలి. మరి అందరికీ ఆవశ్యకతగా నూతన రాజకీయ పార్టీ ఉందని గుర్తించిన తర్వాత ప్రజల్లో స్పందన ప్రజలందరూ కావాలని కోరుకుంటే మాత్రం దీన్ని తప్పకుండా మేము తీసుకొచ్చేదానికి సన్నాహాలు జరిగాయి. పార్టీ కూడా సిద్ధమైపోయింది. అన్ని రంగుల హంగులతో పార్టీ ముందుకు వస్తుంది. ఎందుకు ఈ పార్టీ ముందుకు వస్తుందంటే ఈరోజు ఆదిపత్యపురంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థను కుటిన వేళ్లతో సహా మేము పెకిలించేదానికి ఈ రాజకీయ వ్యవస్థ పార్టీ కొత్త పార్టీ వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆదిపత్యపురంలో బడుగు బలహీన వర్గాల వారికి పేద ప్రజలకు ముస్లిం మైనార్టీ ఆర్ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకా పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పూర్తి ఎండగట్టడానికి మాత్రమే ఈ రాజకీయ వ్యవస్థ వస్తుంది. యువతను మేల్కొల్పడానికి రైతాంగాన్ని నిలబెట్టడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని రాష్ట్రం ఎక్కడా పోకుండా కాపాడుకోవడానికి ఈ రాజకీయ పార్టీ వస్తుందని చెప్పి మీ అందరికీ ఈ అనంతపురంలో ఉన్నటువంటి నా స్నేహితులు కావచ్చు మహనీయులు పెద్ద నాయకులు కావచ్చు అందరికీ నేను తెలియజేస్తూ అలాగే ఈరోజు ఏ పార్టీ వచ్చినా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి మొండి తలగా పెట్టారు. మరి పేరుకేమో స్పెషల్ ప్రత్యేక హోదాలు తీసుకొస్తాము ప్రత్యేక నిధులు తీసుకొస్తామని చెప్పారు. మరి ప్రజలారా దయచేసి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నది ఒకటే, డబ్బు తీసుకొని మీ తలను అమ్ముకోవద్దండి. నిజాయితీగా మీ ఇంటి దగ్గరకు వచ్చి పనిచేసేటువంటి ఒక నాయకుడిని ఎంచుకోండి. అది మేమే కాదని మేము కావాలని కోరుకోవడం లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రేమాభిమానాలతో నిండినటువంటి ఒక రాజకీయ వ్యవస్థను మాత్రమే ఎంచుకోమని చెప్పి మీ అందరికీ సమయంగా నేను శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఒకసారి మనవి చేసుకుంటున్నాను. మరి దయచేసి అందరూ కూడా ఉద్యమకారులు అనే వాళ్లకు ఇంకొక విషయం సూటిగా నేను చెప్తున్నాను. పెద్దలారా, మీ ఉద్యమాలు చేసి మీరు ఉద్యమాల వల్ల సామాజికం వల్ల మీరు చేస్తున్నటువంటి పనికి నేను ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఇక పైన మారండి, మార్పుకు శ్రీకారం చుట్టండి, ప్రజా వ్యవస్థను కాపాడండి. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు పాకుండా నిజమైన పాలన ఏదైతే ఉందో దాని వైపు మొగ్గు చూపాలని చెప్పి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు, సో అదేవిధంగా మీడియా మిత్రులకు నా ప్రత్యేక శుభాభివందనాలతో. ఏదైతే ఏపీ బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడం రాజశేఖర్ గారు, సో త్వరలో జరుగుతున్నటువంటి పరిమాణాలను దృష్టిలో పెట్టుకొని సో రాజకీయాలు కేవలం 2 వర్గాల చేతుల్లో ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దాదాపు 85% ఉన్నా కూడా మనం ఇంకా పూర్తి స్థాయి హక్కులు సాధించుకోలేకపోతున్నామనే ఆలోచనతో, ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ సో మేమెంతో మాకంత వాటా కావాలన్న ఆలోచనతో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే రాజా గారు, బోడేం రాజా గారు ఏదైతే కొత్త పార్టీని స్థాపించాలనే ఆలోచనతో సో ఈరోజు అనంతపురానికి రావడం జరిగింది. ఆయన పూర్తి స్థాయి చాలా కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు, సో మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయి చేస్తాము, చేసి చూపిస్తాము, నిరూపిస్తాము అనే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి 85% ఉన్నటువంటి సో పడుగులకు పూర్తి స్థాయి న్యాయం జరగలేదు, అదైతే అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇప్పుడు ఏదైతే ఇతను కొత్త పార్టీ తీసుకొస్తానో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నేను బత్తలపల్లి ఏదైతే అనంతపురం పూర్తి స్థాయి వెనుకబాటుతనంతో ఉండేదే కాక
అనంతపురం జిల్లాకు ప్రతి ఒక్కరూ మాట ఇస్తున్నారు తప్ప ఏ రాజకీయ పార్టీ ఎవరు వచ్చినా కానీ, సో అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఎవరు వచ్చినా కూడా పూర్తి స్థాయి న్యాయం చేయలేకపోయారు. ఇప్పుడు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామనే ఆలోచనతో ఆయన ముందుకు వస్తున్నారు కాబట్టి ఆయన పూర్తి స్థాయి మేము ఆహ్వానించడమే కాకుండా సో ఆ యొక్క పార్టీకి సపోర్ట్ చేసామని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలతో జై హింద్. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు వడ్డ నారాయణ, మంత్రాలయం కర్నూలు జిల్లా. ఈరోజు రాజశేఖర్ గారు ఒక కొత్త రాజకీయ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల కోసం స్థాపించడం అనేది చాలా శుభ సూచకము. అందరి ప్రజలకు మరి ఒక వేదిక అవసరం అనే ఉద్దేశంతో ఆయన పార్టీని స్థాపించబోతున్నారు. మరి మనకందరూ తెలిసిన విషయమే, 80% ఉన్న బీసీలు ఇంకో పార్టీ దగ్గర దేవరించాల్సిన అవసరం లేదు. ఓట్లు మనవి, సీట్లు వారివా, ఇదే మా స్లోగను. మనం ఎందుకు ఒక రాజకీయ పార్టీగా అవతరించరాదు, మన హక్కులను మనం ఎందుకు కాపాడుకోరాదు? ఇది బాగా ఆలోచించి మరి రాజశేఖర్ గారు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినారు. ఒక రాజకీయ పార్టీని ఆవిర్భవించడానికి ఎంతోమంది విశ్రాంత ఐఏఎస్ ఐపీఎస్లు జడ్జిలు కూడా ముందుకు వస్తున్నారు. మరి ఈ వేదిక మొదటి వేదికగా అనంతపూర్లోనే మరి ఆయన శంఖారావం మొదలు పెడుతున్నారు. దీనికి మరి ముఖ్యంగా యువత, ఎందుకంటే యువత భవిత కోసమే ఇప్పుడు రాజశేఖర్ గారు ఈ పోరాటం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలు అయితేమి, రైతులు అయితేనేమి, మిగతా అణగారిన వర్గాలందరూ ఒక వేదిక ఏర్పాటు చేసుకొని మనం డెవలప్ అవుదాం. ఎవరో మనల్ని డెవలప్ చేయడం ఏంది? మనం 85% ఉన్నవాళ్ళు, 15% ఉన్న వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళ దగ్గర దేవరించాల్సిన అవసరం ఏముందని గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని మరి రాజశేఖర్ గారు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మా బీసీల తరఫున అందరికీ ఆయన సహకారం అందించి మరి ఆయనకి చేతనైనంత వరకు మా తోడ్పాటు అందించి ఒక రాజకీయ వ్యవస్థని ప్రాణం పోసేటువంటి మనం చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆలోచన చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ఈ అనంతపురం జిల్లా గుర్తించి బడుగు బలహీన వర్గాలని ఏదో చైతన్యవంతం చేద్దామని తెచ్చిన మన బోడెం రాజశేఖర్ గారికి మరియు మీడియా మిత్రులకి ముఖ్యంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమావేశాలు ఇంతటితో కాకోకుండా వీటిని ముందుకు తీసిపోయి అన్ని రంగాల్లోనూ బీసీలు ఉన్నారు, కూలి పని చేసేవాడి కాటి నుంచి కాటి మోసేవాడి కాటి నుంచి పై స్థాయి వరకు మన వర్గాల వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మీరు దీన్ని ముందుకు తీసిపోయి మన వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి మరో ఒక విప్లవం తీసుకొస్తే తప్పితే మనం ఎప్పటికీ ఇంకా ఎన్ని జన్మలైతేనా ఎన్ని సంవత్సరాలైనా మనం రాజకీయంగా ఎదగలేము. కాబట్టి మీడియా మిత్రులు ప్రత్యేక ధన్యవాదాలు ఏమంటే మీ ద్వారానే చైతన్యవంతులు కావాలా, మీరు ఏది చేయాలన్నా మీ వల్లనే అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద వాళ్ళు, ఈ ధనిక వర్గాలు, రాజకీయ పార్టీలు ముఖ్యంగా మనకు ఏదో బిస్కెట్లు వేసేసి మిగతా అదంతా ఫలాన్నంతా వాళ్ళు ఆశించి వాళ్ళు మనల్ని ఏరుతాన్నారు. దీనికి స్వస్తి పలకాలనే ఉద్దేశం నాకు ఏ విషయం తెలియదు. రాత్రి అన్న మా షబ్బీర్ పై ఫోన్ చేసి ఇట్లా బీసీ మీటింగ్ అంటే బీసీ అనే దానిపైనే నేను టక్కని రావడం, నాకు వీళ్ళు విధి విధానాలు కూడా నాకు తెలియదు. బీసీ అంటే ఏదో మన వంతు మనం చేయాలా, మన బీసీలు ఎప్పుడు ఇంతేనా, ఆ రెండు పార్టీల మధ్య నలిగిపోతున్నాం మనం. ఈరోజు కూడా కనీసం ఒక ఎస్పీ దగ్గర పోవాలంటే ఏదో ఒక రెడ్డినో ఏదో ఒక చౌదరిని పిలిచిపోయే పరిస్థితి మనకి దాపరించింది. మన వాళ్ళందరూ దేశం కోసము ఎన్నో యుద్ధాలు చేసి ప్రాణాలు ఒడ్డోడి చేసి వీళ్ళ చేతుల్లో అధికారం పెట్టేసి ఈరోజు వీళ్ళు మనం ఏళ్తాన్నారు. దీని స్వస్తి పలకాల ఒక వీళ్ళు ఒక జీవో పాస్ చేయాలంటే ఒక ఎస్సీనో బీసీనో మైనార్టీనో ఎవడో ఒకడో సంతక తయారు చేయాలి కాన్సెప్ట్, సంతకాలు మాత్రం వాళ్ళు పెడతారు. ఇది ఎంత దరిద్రంగా ఉంది ఈ పరిస్థితి. దీన్ని మేమంతా కూడా చాలామంది ఎన్నో రోజులుగా రాత్రుల్లో ఒక ఆవేదన గురైనాము. ఏదో పార్టీ పెట్టాలా, ఏదో పార్టీ వస్తే దానికి చేద్దాము. లాస్ట్ టైము 2019 ఆమ్ ఆద్మీ దగ్గర ఢిల్లీ వరకు కూడా పోయి వచ్చినాము, సార్ ఇక్కడ కూడా మీరు వ్యాపించండి, బీసీలను ఏదో కొంచెం ముందు తీసుకోండి అని చెప్పినాం. కానీ దీనికి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు కూడా దీనికి చాలా అవసరము. కానీ అన్నగారు ఏదో ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు, వాళ్ళు ఈ నిర్ణయానికి వాళ్ళకి మేము స్వాగతిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ కాబట్టి ఈ సమావేశానికి ఇచ్చి ఈ రోజుతో ఇంత కాకోకుండా అందుగా ముందుకు పోయి ఇంకా దీన్ని అందరికీ చైతన్యపరిచి ఈ పార్టీని, బీసీల పార్టీని ఒక గుర్తించి దాన్ని మనం అధికారం ఓట్లు మనవే అధికారం మనవే అనే నినాదంతో ముందుకు పోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా నమస్కారం. బహుజన నాయకులకు అందరికీ నమస్కారము. ముఖ్యంగా మన మీడియా సోదరులకు అందరికీ నమస్కారము. ఈరోజు ఈ కాలంలో ఇంత మన రాజశేఖర్ అన్న, మన జాకీర్ హుసేన్ అన్న వీళ్ళు తలబట్టిన మహత్వమైన కార్యక్రమం ఇది. అయినా ఈరోజు బీసీలందరం కూడా
75 సంవత్సరాలు అయ్యింది మనకు స్వాతంత్రం వచ్చి అయినా ఈనాటికి కూడా ఇంత మటుకు ఆలోచన చేసిన వ్యక్తులు ఎవరూ లేరు ఈ రోజు రాజశేఖర్ అన్న ఆలోచన విధానాలు చాలా గొప్ప నిర్ణయాలు ఇవి ఆ మహానుభావుడు ఈ రోజు మన రేపలలో శ్రీకృష్ణుడు కదా పుట్టిట్టు ఈ రోజు పుట్టాడు ఆయన ఈ బౌజనలో మార్పు కోసమే ఆయన పుట్టాడు ఇట్నించి శంకరావం ఖచ్చితంగా ప్రతి ఒక గ్రామంలోకి పోతుంది కడప కడపలోకి పోతాది దీని మీద అందరూ కూడా ఏ ఒక్క దేవుడు గాని అన్ని కృపలు కూడా ఈ పార్టీ పైన ఉంటాయి ఇది స్వచ్ఛమైన నీతి నిజాయితీమైన బౌజనల రాజాధికారం కోసం ప్రతి ఒక్కటి తోడుపడతాదని ఆశిస్తున్నాం అదే విధంగా మన బౌజనలో బీసీలు అందరూ కూడా ఈ ఏదో అని అనుకోకుండా మనం మగతనంగా బతికేదానికి మనం మానవులుగా బతికేదానికి దీన్ని తోడుపడతారని దీన్ని ముందుకు తీసుకొస్తారని ఆశిస్తూ జై బీసీ జై జై బీసీ